వధూవరులకు ఇద్దరికి రెండో పెళ్లి. ఫిబ్రవరి 13న వధూవరులకు ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఈ నెల 19న ఇద్దరికి వివాహం జరిపేందుకు పెద్దలు నిశ్చయించారు. కట్నం కింద పాత గృహోపకరణ వస్తువులతో పాటు పాత మంచాన్ని వరుడి ఇంటికి పంపించారు. మంచం ఫిట్ చేస్తుండగానే అది విరిగిపోయింది. దీంతో వరుడు వధువు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. విరిగిన పాత మంచాన్ని పంపిస్తారా అంటూ ఏకంగా పెళ్లినే రద్దు చేసుకున్నాడు వరుడు. హైదరాబాద్ చంద్రాయణగుట్టలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది. పాతబస్తీ బండ్లగూడ రెహమత్ కాలనీకి చెందిన మహమ్మద్ అబ్దుల్ అలీకి నలుగురు సంతానం. ఇద్దరు కుమారులు కుమార్తెలు ఉన్నారు. చిన్న కూతురు హీనా ఫాతిమాకు ఇదివరకే వివాహం జరిగి భర్త వదిలేశాడు. దీంతో ఫాతిమా తండ్రి మళ్లీ పెళ్లి చేసేందుకు సంబంధాలు వెతకసాగాడు. ఇదివరకే వివాహం జరిగి భార్య వదిలిపెట్టిన మౌలాలీకి చెందిన ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్ జకారీతో వివాహం నిశ్చయించారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 13న బండ్లగూడలోని రెహమత్ కాలనీలో హీనా ఫాతిమా జకారీలకు ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కాగా ఫిబ్రవరి 19న మధ్యాహ్నం 2 గంటలకు వివాహం జరపాలని నిర్ణయించారు. వధువు వరుడు తమ తమ బంధువు మిత్రులకు ఆహ్వాన పత్రికలను కూడా అందజేశారు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే పెళ్లి సమయంలో కట్నం కింద గృహోపకరణాలు ఇస్తామని వధువు తండ్రి ఒప్పుకున్నాడు. ఏవీ కొత్తవి ఇప్పించలేనని, సెకండ్ హ్యాండ్వి పెడతానని చెప్పాడు. దానికి వరుడు మాత్రం పాత వస్తువులు ఇచ్చినా పర్వాలేదు కానీ పాత మంచం మాత్రం వద్దని చెప్పాడు. వధువు తండ్రి పాత గృహోపకరణ వస్తువులకు టూల్ పాలిష్ చేయించి శనివారమే వరుడు ఇంటికి పంపించాడు. వరుడు దగ్గర ఉండి మంచం ఫిట్ చేయిస్తుండగా అది ఒక్కసారిగా విరిగిపోయింది. ముందే చెప్పినా కూడా వినకుండా మళ్లీ పాత మంచాన్నే పంపారని వరుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. వరుడు వధువు కుటుంబ సభ్యుల మధ్య ఫోన్లోనే వాగ్వివాదం జరిగింది. ఈ నెల 19న జరగాల్సిన ఫాతిమా జకారి పెళ్లి అదే రోజు మధ్యాహ్నమే రద్దైంది. దీంతో వధువు తండ్రి మహమ్మద్ అబ్దుల్ అలీ చంద్రాయణగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు 420, 406, 3x4 PD యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.